నమస్కారం, ఎస్పైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న బోనపోయిన శ్రీనివాస్ యాదవ్. 100 మంది దోషులను తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా. రైతు సంఘ కార్యదర్శి వై రాధాకృష్ణ. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వెల్పూరి శివాలయం వద్ద 20వ తారీఖున హత్య గావించబడిన నర్సారావుపేటకు చెందిన రౌడీ షీటర్ కృష్ణారెడ్డి కేసులో అదే గ్రామానికి చెందిన ఎస్కే నాగార్జున, టీ గోపి అనే పాత నేరస్తులు అరెస్టు చేసిన అచ్చంపేట పోలీసులు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో 2వ తేదీన శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహిస్తున్నట్లు శ్రీ రామాంజనేయ జియర్ స్వామి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లక్ష్మీ అమ్మవారి తీరు నక్షత్రం పుట్టినరోజు సందర్భంగా ఈ యాగం నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. నగర ప్రజలంతా ఈ యాగంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 7, 8 అమ్మకి విశేషమైనటువంటి అర్చన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఒక రోజున 1,000 మల్లెల అర్చన, ఒక రోజున 1,000 కుంకుమార్చన, ఒక రోజున 1,000 తులసి అర్చన కార్యక్రమాలు ఉంటాయి. వీటితో పాటుగా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసంగా దీపోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. ఒక రోజున అమ్మవారి పుట్టినరోజు 9వ తేదీ వస్తుంది. అదే రోజున శ్రీమన్నారాయణుని కళ్యాణం చేసుకున్నట్లుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. కనుక పుట్టినరోజు, పెళ్లి రోజు రెండు కూడా ఒకే రోజు వస్తాయి. మన ఈ 9వ తేదీన పుట్టినరోజు, పెళ్లి రోజు అమ్మకి వస్తున్నది. కనుక ఆ రోజు ఉదయపు కార్యక్రమంలో పుట్టినరోజును జరుపుకుంటాం. అమ్మ పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించింది కనుక శ్రీ మహాలక్ష్మి తల్లికి మనం సుమారు 1,000 1,500 లీటర్ల పాలతో పాలసముద్రాన్ని ఏర్పాటు చేసుకొని అందులో అమ్మ యొక్క ఆవిర్భావోత్సవాన్ని సేవిస్తాం. ఈ నెల 4వ తేదీన టీడీపీ శాసనసభ సభ్యులు ఆళ్లపాటి రాజా జన్మదినాన్ని పురస్కరించుకొని రమేష్ హాస్పిటల్ వారి సౌజన్యంతో స్వర్ణ భారత నగర్లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ డాక్టర్ కిషోర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందుగా మన రాజేంద్ర ప్రసాద్, దొడ్డపల్లి రాజేంద్ర గారు, మా నారాయణ ప్రసాద్ గారు, డాక్టర్ కిషోర్ గారు రమేష్ హాస్పిటల్స్ నుంచి, మన రాయల్ గారు, ప్రాజెక్టు ఐసీ గారు, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి చాలామంది పేదవారు హాస్పిటల్స్కి వచ్చి కనీసంగా ఉన్నటువంటి మెడికల్ సంబంధించినటువంటి హెల్త్ చెకప్లు చేయించుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొన్ని వైద్య సేవల ద్వారా వారు ఊట పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా మనకి మన దేహంలో ఉన్నటువంటి జబ్బులను గుర్తించడం కోసం ప్రత్యేకంగా మేము ఆల్పాటి రాజా గారి మిత్రమండలి ద్వారా 4వ తారీఖు రాజా గారి పుట్టినరోజు, దాని సందర్భంగా అడవి తక్కలపాళ్ళు ఉన్నటువంటి దాక్షిణ్య రీహాబిలిటేషన్ సెంటర్లో ఒక ఉచిత మెడికల్ మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా ముందుకు వచ్చున్నాం. దానికి రమేష్ హాస్పిటల్స్ వారు డాక్టర్ కిషోర్ గారి ద్వారా ఆ యొక్క క్యాంపు నిర్వహించడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా, రమేష్ హాస్పిటల్స్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లానే హెచ్సి వారు కూడా యొక్క కొంత తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు, వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సమాజంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ రోజున 4వ తారీఖు ఉదయం 7 గంటల నుండి 10-11 గంటల వరకు, అంటే రెగ్యులర్గా జరిగేటువంటి మెడికల్ చెకప్లు కాకుండా, అంటే బీపీ, షుగర్ టెస్ట్ లాంటివి కాకుండా, ప్రత్యేకంగా కొంత ఈసీజీ ఎక్కువ లాంటివి కూడా కొంత ప్రవేశపెట్టాలని చెప్పి కొత్తగా మేము ప్రత్యేకంగా అనుకుంటా ఉన్నాం. అంటే ఆ చుట్టుపక్కల స్వర్ణ భారత నగర్ కానివ్వండి, అడితకలపాడు కానీ, ఎస్విఎన్ కాలనీ కానీ, కొంతమంది పేదవారు ఎక్కువగా ఉన్నారు. వారు కష్టపడి పనిచేస్తారు, కానీ వారు జబ్బులు గుర్తించడంలో వారు కొంత శ్రద్ధ చూపించు, అంటే యొక్క డబ్బులతో కూడుకున్నట్టు వ్యయ ప్రయాసాలు కూర్చి వాళ్ళు, అంటే కష్టపడి సంపాదించి వచ్చే డబ్బుతో అటువంటి ఎక్కువలు ఈసీజీలు తీసుకునే పరిస్థితి లేకపోవడం వలన ప్రత్యేకంగా వాటిపై దృష్టి పెట్టాం. దానికి రమేష్ హాస్పిటల్స్ వారు వెంటనే అంగీకరించి మేము అటువంటి సౌకర్యం కల్పిస్తామని చెప్పడం కూడా ప్రత్యేకంగా అదొక ఆనందం. అంటే పేదవారికి, సమాజంలో పేదవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో దాన్ని మేము రాజాగారి పుట్టినరోజుని ఒక వేదికగా తీసుకొని ఆ డేట్ని 4వ తారీఖుని
ఆయన కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎన్ఆర్ఐ కాలేజీలు కానివ్వండి, హాస్పిటల్స్, ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ కానివ్వండి, ఎన్ఆర్ఐ స్కూల్స్ కానివ్వండి, కాన్స్టిట్యూన్సీలో ఉంటే పేదవారికి కూడా ఆయన చాలా సేవలు చేస్తూ ఉన్నారు ఉచితంగా కూడా. దానికి తోడుగా ఈ యొక్క మేము కూడా మిత్రమండలి ద్వారా, ఆలపాటి వారి మిత్రమండలి ద్వారా ఇటువంటి అవకాశాన్ని పేద ప్రజలందరికీ అందించాలని అనుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ముందుగా 7 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ తీసుకొని వారు ఎవరైతే ఈ యొక్క సేవలు కోరుకోదలుచుకున్నారో, ఆ గుండెకి సంబంధించినటువంటి కానివ్వండి, బీపీలు కానివ్వండి, షుగర్లు కానీ టెస్ట్ చేయించుకొని, అట్లానే అక్కడ ఉన్నటువంటి వైద్యులు, హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ ద్వారా వచ్చేటువంటి వైద్యులు వారికి తగిన వైద్య సూచనలు, సలహాలు ఇవ్వటం, మందులు ఏమేమి వాడాలి, ఎట్లా వాడుకోవాలని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన పెద్ద ఎత్తున వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ కార్యదర్శి వై రాధాకృష్ణ తెలిపారు. బ్రాడీపేటలోను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఎకరంకి 50,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించకపోతే 4వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. పడిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. నెల రోజుల నుంచి 12-13 వేల రూపాయలు అమ్మినటువంటి మిర్చి ధర 5,000-6,000 రూపాయలు పడిపోయినా ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పేసి ఇంతవరకు మార్క్ఫెడ్ని రంగంలో తీసుకురాలేదు. ఎన్నికల్లో ధరల స్థిరీకరణ నిధిని కేటాయిస్తాము, మద్దతు ధరలకి ప్రభుత్వం కొనుగోలు జరిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకి ఆ నిధిని కూడాను బడ్జెట్లో కేటాయింపు జరపలేదు. ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు నిల్వ చేసుకునే సౌకర్యం కూడా లేక ఆయన కాడికి అమ్ముకొని పెట్టుబడులు లేక నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే మార్క్ఫెడ్ని రంగంలో తీసుకొచ్చి క్వింటా 10,000 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ నెల 4వ తారీఖున వ్యవసాయ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు జిల్లాలో 3 రకాల కంపెనీలు, సన్స్టారు, బ్రహ్మపుత్ర, జీవా రకాల విత్తనాలు వాడి కల్తీ విత్తనాల వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వీరికి ఎకరాకి 36,000 రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించింది, కానీ ఇంతవరకు ఆ పరిహారం అనేది ఇవ్వలేదు. రెండోది, మిర్చి పంటకి వాతావరణ బీమా ప్రీమియాన్ని అమలు చేస్తామని చెప్పేసి రైతుల దగ్గర నుంచి 3,600 రూపాయలు ప్రీమియం చెల్లించుకున్నారు. ఇప్పుడు వర్షాలకి లేక కరువు వచ్చి ప్రకాశం జిల్లాలో పంటలు ఎండిపోతే ఆ ప్రాంతంలో బీమా ప్రీమియాన్ని కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా ఇంతవరకు వాళ్ళని నమోదు చేయడం కూడా జరగలేదు. వీటన్నిటి సమస్యల మీద 4వ తారీఖున వ్యవసాయ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం వెంటనే ఈ స్పందించి ఈ యొక్క మిర్చి రైతాంగం యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతాం. 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆమె తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విజయవాడలో జరిగిన ఆయుష్ హత్య కేసులో ప్రధాని ముద్దాయి అయిన తప్పుడు సమాచారం అందించిన పోలీసులు తగిన బుద్ధి చెప్పాలని, అనవసరంగా నిర్దోషి అయిన సత్యం బాబును 8 సంవత్సరాలు జైల్లో పెట్టారని ఆమె తెలిపారు. ఇప్పటికైనా హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నిన్న కోర్టు ఆయుష బేరా కేసులో ఒక సంచలనమైనటువంటి తీర్పు వెలువడిందని ఛానల్లో అది వచ్చింది. న్యూస్ పేపర్లో అంతా వివరంగా వచ్చిన తర్వాత మరుసటి రోజు ఆ పూర్తి సారాంశం ఏది వచ్చిందో అది వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదామని నేను ఆగడం జరిగింది. ఈరోజు అన్ని పేపర్లు, అన్ని ఛానల్స్లో ప్రముఖంగా ఇదే ఈ న్యూస్ వచ్చింది. కాబట్టి నేను మహిళా కమిషన్ చైర్మన్ కాకముందు ఏదైతే ఈ కేసు ఉందో 2007లో ఆ రోజుల్లోనే నేను చాలా గట్టిగా కూడా ఈ అమ్మాయి తరఫున అక్కడ హాస్టల్కి వెళ్ళి ఆ రోజున ప్రతిభా భారతి గారు, నేను ఆ రోజున అక్కడ పార్టీలో ప్రెసిడెంట్గా ఉంది రోజా కూడా, వాళ్ళందరూ కూడా వచ్చారు అప్పుడు నా పార్టీలకి. ఇక్కడ ప్రమేయం నేను మాట్లాడకూడదు, కానీ అక్కడ ప్రతిపక్ష నాయక ఉన్నవాళ్ళు ఆ రోజున మేమంతా కూడా ఉండటం జరిగింది. అట్లాగే మేమంతా కూడా మహిళలు అందరం కూడా వెళ్ళి ఒకసారి కాదు 10 సార్లు విజిట్ చేయడం జరిగింది ఆ బాడీని చూడటానికి. తర్వాత తెనాలు తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళడం జరిగింది. తర్వాత అప్పుడు మహిళా కమిషన్కి ఢిల్లీ కూడా రాయడం జరిగింది మేమంతా. అప్పుడు మహిళా కమిషన్ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈ ఎంక్వైరీలన్నీ కూడా చేయడం జరిగింది.
తర్వాత దాని మీద ఫైట్ చేసాము. తర్వాత తీర్పు వెలవడక ముందు, వెలవడిన తర్వాత కూడా ఇది అన్యాయం అని చెప్పనని శంషాద్ బేగం ఎవరైతే ఉన్నారో, ఆయేష మీరు తల్లి, ఆమె బాషా గారు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా వాళ్ళని వెంట పెట్టుకుని కూడా అనేక తప్పాలుగా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది, గవర్నర్ను కలవడం జరిగింది. వీటన్నింటిలో కూడా నేను ఆ రోజు ఆర్థిక సంవత్సరం ముగింపు రావడంతో ఎస్సీ ఎస్పీ సబ్ప్లాన్ నిధులు ప్రకటించిన నేపథ్యంలో కొన్ని మున్సిపాలిటీలు ఆ నిధులు సద్వినియోగం చేసుకోలేమని చేతులెత్తేసిన క్రమంలో ఆ నిధులు రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగానే పనులు చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత ప్రకటించారు. కౌన్సిల్ సమావేశం అర్ధాంతరం ముగియటంతో తన ఛాంబర్లో ఆమె విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన వివరణ తెలిపే ప్రయత్నం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ ఇండియా ఎగ్జామ్ 2017 ఉదయం 8:30 నుండి రేపు 7:30 వరకు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యుఏడీ చైర్మన్ సత్యనారాయణ, ఐఏఎస్ మరియు ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగించారు. Can you make 10 departments converge onto the same screen and provide services from the same counter, any counter, anywhere in the state? What a challenge. Today, you know, with web services and late in the night, we had a breakthrough. Like, you are going to have breakthrough tonight, some of you. We had. I have people from the marketplace. You will find some lasting solutions. It's a great opportunity. I congratulate everybody. And on behalf of Government of India, we have our senior colleague, Satyanarayan Garu here. I wish to compliment him for encouraging this kind of an activity in all the academic institutions. I thank the Vice Chancellor and the Registrar for giving me a chance to be with you here. I wish. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.